దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితుడు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మనకి గురు పౌర్ణమి రాబోతుందండి. ఈ గురు పౌర్ణమి తర్వాతకి అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందంటారు? అసలు తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్న పిచేతాంసి దేవీ భగవతీ హిత బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. గ్రహాల యొక్క ఆధిపత్యం అనేటటువంటిది పుట్టిన ప్రతి జీవరాశి మీద ఉంటూ ఉంటుంది. ఎందుకు అనంటే గనక గ్రహాల యొక్క అనుకూలత అనేటటువంటిది ప్రతి మనిషి జీవితంలో, నిత్య జీవితంలో ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు వాటి యొక్క ప్రభావం ప్రతి ఒక్క మనిషి జీవితం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే జీవితంలో సుఖ దుఃఖాలు కానివ్వండి, కష్ట నష్టాలు కానివ్వండి, బాధలు కానివ్వండి, జయ అపజయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా గ్రహాల యొక్క పరిభ్రమణ ఆకారంతో మనకు జీవన విధానం అనేటటువంటిది నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క గ్రహ ఆధిపత్య కారణం చేత కొన్ని కొన్ని రాశుల వారికి కొన్ని కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరికి శాశ్వతంగా ఇబ్బందులు ఉండవు, శాశ్వతంగా సంతోషం ఉండదు. ఏది కూడా కొన్ని రోజుల పాటే అని ఎందుకు చెప్తామంటే ఆ గ్రహాల యొక్క మూమెంట్ ఆధారంగానే మనిషి యొక్క నిత్య జీవితం అనేటటువంటిది గడుస్తూ ఉంటుంది. అందులో మీరు అన్నట్టుగా ఈ గురు పౌర్ణిమ నుండి కనుక చూసుకుంటే, వ్యాస పౌర్ణిమ నుండి కనుక చూసుకుంటే, 5 రాశుల వారికి చాలా అద్భుతంగా అంటే గ్రహ యోగాలు అనేటువంటి చాలా కలిసి వచ్చేటటువంటి విధంగా ఉండేటటువంటి రాశులు 5 రాశులు ఉన్నాయి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితంలో ఎప్పుడైనా ఏ మాసంలోనైనా సరే 5 రాశుల వారికి అద్భుత యోగాలు ఉంటాయి. మిగతా రాశుల వారికి సమానంగా ఉండేటటువంటి ఈ యొక్క పరిణామం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. బికాజ్ ఎందుకు అనంటే కనుక గ్రహాల యొక్క ఆధిపత్యం అనేటటువంటిది ఎప్పుడు కూడా మనిషి మీద నిత్యము ఒకే రకమైనటువంటి విధానాన్ని చూపించదు. ఒడిదుడుకులు, అపజయాలు, విజయాలు అనేటటువంటి వస్తూ పోతూ ఉంటాయి. అందులో ఇప్పుడున్నటువంటి ఈ గురు పౌర్ణిమ నుండి తర్వాత కనుక చూసుకుంటే 5 రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. అవి ఏ రాశులు అంటే, మొట్టమొదటిది కర్కాటక రాశి. కర్కాటక రాశికి 11వ స్థానంలో గురు సంచారం చేస్తున్నారు. కర్కాటక రాశికి గురు సంచార కారణం చేత వాళ్ళకు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయాలలో కానీ లేదా వాళ్ళకు ఉన్నటువంటి వృత్తి వ్యాపారాలలో అధిక లాభాన్ని సంపాదించేటటువంటి అవకాశము, పెట్టుబడులలో మంచి లాభాలను సంపాదించే అవకాశము, ఆర్థిక పరంగా స్థిరత్వాన్ని పొందేటటువంటి అవకాశము కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. అలాగే ఇంటి యందు శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సాన్నిహితుల మధ్య సాన్నిహిత్యం పెరిగి వివిధ మార్గాలను ఎంచుకుంటారు, అంటే పెట్టుబడులకు మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. ఎన్నో రకాలైనటువంటి ఈ యొక్క ధన విషయంలో జాగ్రత్తలను వహిస్తారు. ఎందుకంటే వాళ్ళు గతంలో ఎన్నో రకాలుగా నష్టపోయి ఇప్పుడు ఈ 11వ స్థానంలో గురు సంచారం చేత కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా లాభదాయకమైనటువంటి అంచనాన్ని వాళ్ళు చూసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తరువాత కన్యారాశి. కన్యారాశి వారికి 9వ స్థానంలో భాగ్యంలో గురువు ఉన్నాడు. భాగ్యస్థానంలో గురు కారణ సంచారము చేత వాళ్లకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. వాళ్ళు వృత్తిరీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ అనుకున్నటువంటివన్నీ కూడా సకాలంలో పూర్తయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే వాళ్లకు ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఏ పని ప్రారంభం చేసినా కూడా అందులో విజయాన్ని సాధించేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఈ కన్యారాశి వాళ్ళు. కాకపోతే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. అనవసరంగా దేనికి పడితే దానికి ప్రలోభపడకూడదు, అనవసరంగా ఆవేశపడకూడదు. మిగతా విషయాలన్నింటిలోనూ కూడా కన్యారాశి వారికి ఈ యొక్క వ్యాస పౌర్ణిమ తర్వాత అంటే గురు పౌర్ణిమ తర్వాత చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కన్యారాశి వారికి ఏర్పడతాయి. అలాగే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కూడా 7వ స్థానంలో గురు సంచారం చేస్తున్నారు. సప్తమ భావం అనేటటువంటిది వాళ్ళకు వివాహం కానటువంటి వాళ్ళకు వివాహ యోగం అడిగి వచ్చేటటువంటి అవకాశాలు, ఇన్ని రోజులు పడుతున్నటువంటి కష్టాలన్నిటికీ కూడా ఒక చక్కని మార్గం వచ్చేటటువంటి అవకాశాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకు సప్తమంలో గురు సంచారము చేత అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తయిపోతాయి. ఇంటి యందు తప్పకుండా ఏదో ఒక శుభకార్యాన్ని చేసేటటువంటి అవకాశము ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. అలాగే రాబోయేటటువంటి రోజులలో కూడా వీళ్లకు మంచి ఆదాయము, మంచి లాభము, వృత్తిరీత్యా ఆరోగ్యరీత్యా కూడా చూసుకున్న వాళ్ళకు మంచి అవకాశాలు ఉండేటటువంటి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వాళ్ళు
ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే వాళ్లకు సాంసారిక పరమైనటువంటి విషయాలలో ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశము, వాటన్నిటినీ కూడా పరిష్కరించుకునేటటువంటి అవకాశము ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మకర రాశి వారికి పంచమంలో గురు సంచారము చేత మకర రాశి వారికి అన్ని విధముల వాళ్లకు సంతాన విషయంలో కానివ్వండి, అలాగే రాజకీయ విషయంలో కానివ్వండి, లేదంటే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, విద్య, ఉద్యోగము, విదేశీ ప్రయాణాలలో కానివ్వండి, వాళ్ళకు మంచి అనుకూలమైనటువంటి సమయము ఈ యొక్క గురు పౌర్ణిమ తర్వాత. ఈ గురు పౌర్ణిమ తర్వాత వాళ్ళకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తవుతూ ఉంటాయి. అలాగే తరువాత మేషరాశి వారికి రెండవ స్థానంలో గురు సంచారం చేస్తున్నాడు. ద్వితీయ భావం అనేది ధనస్థానం. కనుక మేషరాశి వారు ఇన్ని రోజులు పడుతున్నటువంటి కష్టములు ఏవైతే ఉన్నాయో, దుఃఖములు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి రోజులు ఈ యొక్క గురు పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ద్వాదశ రాశులలో కనుక చూసుకుంటే ఈ ఐదు రాశి వారికి రాజయోగముతో పాటు అదృష్ట యోగం కూడా పట్టే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు గురుగారు అనుకూలంగా లేని రాశులు ఏంటంటే అసలు అనుకూలంగా ఇప్పుడు ఈ ఐదు రాశులకు బాగా ఉంది అంటే మిగతా రాశులన్నిటికీ కూడా అనుకూలంగా లేదు అని అర్థము. మిగతా రాశులు అంటే గనక మేషరాశి మనకు వృషభ రాశి చూసుకోవచ్చు, అలాగే గనక చూసుకుంటే మిథున రాశి చూసుకోవచ్చు, అలాగే ఈ యొక్క మిథున రాశి, ధనుసు రాశి, కుంభరాశి, మీనరాశి ఇవన్నీ కూడా ఏంటి అంటే గనక కొన్ని రకాలుగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అధికంగా సమస్యలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అందుకే ఇలాంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎవరైనా సరే బాగా లేదు అనుకున్నప్పుడు అనవసరమైనటువంటి విషయాల్లో మనం అస్సలు కలగజేసుకోకూడదు. ఎవరికైనా మంచి చేద్దాము అని మనం వెళితే గనక మనకే చెడుదిరయ్యేటటువంటి సంఘటనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ఆర్థిక పరమైన డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి పడితే వారికి మన జాతకం బాగా లేకపోతే గొర్రె కషాయవాన్ని నమ్మినట్టు పోయి మనము ఎవరినైతే డబ్బులు ఇవ్వకూడదో వాతని చేతిలో డబ్బులు పెట్టి మనం మోసపోతూ ఉంటాము. ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం తగ్గిపోవడము, అనవసరంగా గొడవలకు దారితీయడము, ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా రార్థాంతంగా చేసుకోవడం, ఇవన్నీ కూడా బాగా లేనటువంటి రాశుల మీద ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తుంటాయి. కాబట్టి కొన్ని విషయాల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగతా ఈ ఐదు రాశుల వారు ఏవైతే ఉన్నాయో రాజయోగం పొందేటటువంటి వాళ్ళు సకాలంలో అన్ని పనులు పూర్తి చేసుకోవడానికి, అలాగే డబ్బును ఎక్కువగా సంపాదించడానికి ఏ మార్గంలో వెళితే డబ్బులు బాగా సంపాదించగలుగుతాము అన్నటువంటి రాశులు ఐదు రాశులు. అందులో కర్కాటక రాశి, కన్యారాశి, వృశ్చిక రాశి, అలాగే మకర రాశి, మేషరాశి ఈ ఐదు రాశుల వారికి అద్భుతమైనటువంటి రాజయోగం పట్టేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయమ్మా. ఇప్పుడు జాతకం చూపించుకున్నట్లయితే గురుబలం ఉండాలని అంటారండి, ఇప్పుడు దానికి సంబంధించిన పరిహారం అంటే ఏమైనా ఉందా? ప్రతి ఒక్కరి జాతకంలో గురుబలం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. గురుబలం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాము అనేటటువంటిది మనకు గురువు చేతనే ఎక్కువగా ప్రామాణికంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే గురుబలము ఉంటే మనిషి జాతకంలో ఒక ఇల్లు కట్టుకోవడానికైనా, ఒక పెళ్లి చేయడానికైనా, ఒక ధనం సంపాదించడానికైనా, ఒక వృత్తి వ్యాపారం పెట్టుకోవడానికైనా గురుబలం అనేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి మనిషి జీవితంలో. అలాంటి గురుబలం అనేటటువంటి తక్కువగా ఉన్నప్పుడు గనక, లేదా గురువు యొక్క పొజిషన్ మన ప్లానెటరీ పొజిషన్లో బాగా లేదు అంటే గనక దానికి సంబంధించిన భారస్పత్య తంత్రము అని చెప్పేసి ఉంటుంది బృహస్పతికి సంబంధించిన. ఆ భారస్పత్య తంత్రం అనేటటువంటి చేయించుకోవడం ద్వారా గురుబలం అనేటటువంటిది పెరిగి మనకు ఏదైతే నష్టం కలిగించేటటువంటి సమస్యలు జీవితంలో రాబోతున్నాయో అవి రాకుండా గురుగ్రహం అనేటటువంటిది మనకు ఒక ప్రొటెక్షన్లా ఉంటూ ఉంటుంది. లేదు మేము ఈ యొక్క తంత్రయాగం చేసుకోలేము అని అనుకుంటే కనుక వాటి చిన్న పరిహారం ఏంటంటే ప్రతి గురువారం శనగలు తీసుకుని వెళ్ళి భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆ శనగల యొక్క ప్రసాదాన్ని అక్కడ ఉన్నటువంటి భక్తులకు పంచుకోవడం అనేటటువంటిది కూడా దీనిలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. అలాగే చీమలు, ఇప్పుడు రావి చెట్టు దగ్గర చీమలు ఉంటాయి కదా, ఆ చీమలకు రవ్వ, చక్కెర ఈ రెండూ కూడా వేస్తూ ఉండాలి ప్రతి గురువారం. అలా వేయడం ద్వారా కూడా గురుబలం అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే గురుబలం పెరగాలి అంటే కనుక బ్రాహ్మడికి వస్త్రదానం, పసుపు రంగు గలటువంటి దోతి, అలాగే ఈ శనగలు ఈ రెండూ కనుక దానం ఇవ్వడం ద్వారా కూడా మనకు గురుబలం అనేటటువంటిది పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. పెరిగేటటువంటి అవకాశం అంటే మనకు నష్టం కలిగించేటటువంటి ఏదైతే ప్రమాదం జీవితంలో రాబోతుందో జరగబోతుందో అది రాకుండా కొంతవరకు ప్రొటెక్షన్ చేసేటటువంటి అవకాశము ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం ద్వారా కలుగుతుంది. అందుకే ఎన్ని వారాలు చేసుకుంటే మంచిదండి ఈ విధంగా? ఇది దాదాపుగా మనం ఒక 4 వారాలు చేసుకుంటే గనక అద్భుతమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. జీవితంలో వివాహం కానీ గృహయోగం కావాలి అనుకున్న
ఉన్నటువంటి వారు కూడా ఈ గురుబలం పొందడం కోసం ఈ రెమెడీస్ ని పాటిస్తే గనక చాలా మంచి జరిగేటటువంటి అవకాశం ఈ జాతకులకు ఉంటుంది. కనుక ఈ ఐదు రాసుల వారికి రాజయోగం పట్టబోతుంది. మిగతా రాసుల వారందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుందమ్మా. ఈ నేను చెప్పినటువంటి ఈ మూడు నాలుగు విషయాలు ఉన్నాయి కదా, అందులో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనిషిని దెబ్బతీసేటటువంటి ఆ నాలుగే విషయాలు ఉంటాయి. కనుక ఆ నాలుగు విషయాల్లో మనిషి జాగ్రత్తగా ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా, ఈ నెల మాసం అంతా కూడా చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క రాజయోగాన్ని అనుభవించవచ్చు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.